హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2000 రూపాయలు అనేది రావడం జరిగింది. అంటే గత నెలలో 2000 అనేది వేయడం జరిగింది. ఈ విడతకు సంబంధించి మీ పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు చాలా మందికి 15,000, 20,000, 30,000 కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతా అయితే వేయడం జరిగింది. ఈ డబ్బులు అనేది ఎందుకు వేశారని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వైఎస్ఆర్ రైతు భరోసా 2000కు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ అనేది నేను ఆల్రెడీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందజేయడం జరిగింది. ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో ఇక్కడ క్లిక్ హియర్ అని వచ్చేసి రెడ్ కలర్లో ఏదైతే ఉందో అక్కడ మీరు యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫేజ్ 2 పేమెంట్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క లింక్లో మనకు గతంలో 5000 అనేది వచ్చింది మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ యొక్క డేటా అనేది అప్లోడ్ అనేది చేయడం జరిగింది. 5,500తో పాటు ఈ యొక్క 2000 సంబంధించిన స్టేటస్ కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన అర్హత అనేది ఉందో వీరికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసిన ఒకరికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వీరికి సంబంధించి మొదట విడతకు సంబంధించి 5,500 అనేది రావడం జరిగింది. ఇక్కడ పేమెంట్స్ ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 2వ విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇదే వ్యక్తికి సంబంధించి పేమెంట్ సక్సెస్ అనేది రావడం జరిగింది. ఇదే బ్యాంక్ అకౌంట్కి 2000 అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరిగింది. ఈ విధంగా గత నెలలో ఎవరికైతే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 2000 అనేది వేయడం జరిగిందో ఈ విధంగా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి ఒకే ఇంట్లో ఇద్దరికి వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి అర్హత కనుక ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే డబ్బులు అనేది రావడం జరుగుతుంది. రెండో వ్యక్తికి బెనిఫిషియరీ ఫ్యామిలీ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదే ఫ్యామిలీలోని మరొక వ్యక్తికి వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన స్టేటస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆధార్ నంబర్ ఎవరిదైతే ఉందో వారి యొక్క పేరు. ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే బిలాంగ్స్ టు బెనిఫిషియరీ ఫ్యామిలీ, అంటే వీరికి సంబంధించి డబ్బులు అనేది వీరి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేరు. ఎందుకంటే వీరి యొక్క కుటుంబంలో మరొక వ్యక్తికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో ఎవరికైతే ఈ యొక్క 2000 అనేది అలాగే 5000 అనేది వేయడం జరిగిందో వారికి సంబంధించిన వివరాలు అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వీరి యొక్క కుటుంబంలో మరొక వ్యక్తికి డబ్బులు అనేది రావడం జరిగింది కాబట్టి వారికి సంబంధించి ఈ యొక్క పేరు అనేది ఇక్కడ రావడం జరిగింది. గతంలో ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు అందుబాటులోకి అయితే రాలేదు. అంటే కేవలం మనకి ఇక్కడ బిలాంగ్స్ టు బెనిఫిషియరీ ఫ్యామిలీ మాత్రమే రావడం జరిగేది. ఇప్పుడు ఈ బిలాంగ్స్ టు బెనిఫిషియరీ ఫ్యామిలీ ఎవరికైతే డబ్బులు వస్తున్నాయో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. అలాగే చాలా మందికి 15,000, 20,000 అలాగే 30,000 అనేది రావడం జరిగింది. ఇలా ఎందుకు వచ్చాయంటే ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో అటువంటి వారందరికి సంబంధించిన పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు అనేది వేయడం జరిగింది. అది కేవలం ఎవరైతే పంట అనేది నష్టపోయి ఉంటారో వారికి మాత్రమే ఆ యొక్క డబ్బులు అనేది రావడం జరిగింది. అంతేకాని వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది మాత్రం కాదు.